వెల్కమ్ బ్యాక్. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా మారింది టీటీడీ కమిటీల మధ్య సాగుతున్న వ్యవహారం. రాష్ట్రంలో ఉన్న శాసనసభ శాసనమండలి కమిటీలు శ్రీవారి దర్శనం కోసమే అన్నట్లుగా చిత్తూరు జిల్లాకు పర్యటనకు వస్తుండటం, చట్టాలు చేసిన వారే నిబంధనలు పక్కన పెట్టి శ్రీవారి ఖజానాకు చిల్లు పెడుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏడుకొండలవాడి దర్శనానికి సంబంధించి వివిధ పద్ధతుల్ని అమలు చేస్తోంది టీటీడీ. ఇక శ్రీవారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకునే వెసులుబాటు ప్రముఖుల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకున్న వారికి లభిస్తుంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను పరిమిత సంఖ్యలో జారీ చేస్తోంది టీటీడీ. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విధానానికి తూట్లు పడేలా శాసనసభ శాసనమండలి కమిటీలు వ్యవహరిస్తున్నాయి. ఈ కమిటీలు శ్రీవారి దర్శనం కోసమే అన్నట్టుగా చిత్తూరు జిల్లా పర్యటనకొస్తున్నాయి. అది ఎంతలా అంటే 10 రోజుల వ్యవధిలోనే 4 కమిటీలు తిరుమలకొచ్చాయి. వచ్చేది 2 నుంచి 5 ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అయినా దర్శించుకునే వారి సంఖ్య మాత్రం 100లో ఉంటుంది. వారికి టికెట్లు ఉండవు, గుర్తింపు కార్డుల పరిశీలన ఉండదు, అసలు కమిటీతో సంబంధమే ఉండదు. అయినా దర్జాగా కమిటీ ముసుగులో శ్రీవారిని L1 బ్రేక్ దర్శనంలో దర్శించుకుంటారు. వారం క్రితం అష్యూరెన్స్ కమిటీలో 5 ఎమ్మెల్యేలు వస్తే వారితో 180 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 5 రోజుల క్రితం వచ్చిన పేపర్ లైడ్ కమిటీలో 2 ఎమ్మెల్సీలు వచ్చి 130 మందితో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 2 రోజుల క్రితం 5 సభ్యుల ఎస్సీ సంక్షేమ కమిటీ 250 మందిని వీఐపీ మర్యాదలతో శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లింది. ఇలా కమిటీలకు సంబంధం లేని వారిని తీసుకుని వస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అయితే వీరి ఆగడాలకు చెక్ పెట్టాలన్నా టీటీడీకి సాధ్యం కావడం లేదు. వాస్తవానికి కమిటీలకు టీటీడీకి పెద్దగా సంబంధం ఉండదు. టీటీడీ పరిపాలన వ్యవహారంలో కూడా కమిటీలు జోక్యం ఏమీ ఉండదు. కేవలం శ్రీవారి దర్శనాన్ని ఉచితంగా పొందడానికే అన్నట్టు తిరుమల పర్యటనకొస్తున్నారు సభ్యులు. తిరుమల పర్యటన అధికారికంగా వస్తే ప్రోటోకాల్ పేరుతో అన్నీ ఉచితంగా లభిస్తాయి. దీంతో తమ తమ బంధుగణం అనుచర వర్గాన్ని వెంటేసుకుని మరీ తిరుమలలో దిగబడిపోతున్నారు. ఇలా శ్రీవారి దర్శనానికి అడ్డంగా దూరేస్తూ సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించడమే కాకుండా ఖజానాకు చిల్లు పెడుతున్నారు.